తెలంగాణ ప్రభుత్వం రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్కు సమాయత్తమవుతుంది బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కరోనా ప్రభావం నేపథ్యంలో ఈసారి బడ్జెట్ తగ్గే అవకాశం కనిపిస్తోంది వాస్తవ రాబడి వ్యయాలకు దగ్గరగా బడ్జెట్ ఉండేలా రూపొందించాలి అని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించినట్టుగా తెలుస్తోంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబడి వ్యయాలపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలి అని అధికారులను ఆదేశించారు మంత్రి ఆదేశాలతో ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్కు సంబంధించి వివిధ విభాగాల నుండి ఆదాయ వ్యయ వ్యవహారాలను సేకరించి క్రోడీకరిస్తున్నారు ఆయా శాఖల వారీగా ప్లానింగ్ నాన్ ప్లానింగ్లలో కేటాయించిన నిధుల లెక్కలు తేల్చుతున్నారు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఖర్చులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు అంతేకాదు జీఎస్టీ పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్ర పథకాల కింద విపత్తుల నిర్వహణ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ఏడాది రూపొందించే బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే కొంతమేర కుదించే ఉంది ఆర్థిక మాంద్యం కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రానికి రాబడి తగ్గింది కరోనా నుంచి ఇంకా కొన్ని రంగాలు పూర్తి స్థాయిలో కోలుకోలేదు దీంతో ఈ ప్రభావం బడ్జెట్ పైన చూపే అవకాశం ఉంది ప్రతి బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ ఈసారి కొన్ని రంగాలకు కోత విధించే అవకాశం ఉందని ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఇరవై ఒకటి ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు మొత్తం గత బడ్జెట్ అంచనా లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్లుగా ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం కింద లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లుగా లెక్క కట్టారు క్యాపిటల్ వ్యయం ఇరవై రెండు వేల అరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల కేటాయింపులుగా ప్రకటించారు రెవెన్యూ మిగులు నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి తేల్చారు ఆర్థిక లోటు ముప్పై మూడు వేల నూట తొంభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లుగా బడ్జెట్ అంచనాలలో ప్రకటించారు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన బడ్జెట్ విషయంలో ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది ఇప్పటికే అధికారులు బడ్జెట్ రూపకల్పనలో బిజీ అయ్యారు